మాధవరములో సుమతి అనే అమ్మాయి ఉండేది. మాధవరం జమీందారు రంగస్వామి ఇంటి దగ్గర పిల్లలకు రొట్టెలు పంచుతున్నారని తెలిసి ఆమె కూడా వెళ్ళింది. అక్కడ చాలామంది పిల్లలు రొట్టెల కోసం ఉన్నారు. జమీందారు ఇంటిలోని ఉద్యోగి రొట్టెల బుట్టలు తెచ్చి ఒకరి తరువాత ఒకరు వచ్చి తీసుకోండి చెప్పి పక్కన నిల్చున్నాడు. అతడు పక్కకు వెళ్ళగానే పిల్లలు ఒకరి మీద ఒకరు పడి ఎవరికి దొరికినన్ని రొట్టెలు వారు తీసుకున్నారు. సుమతి మాత్రం అందరూ వెళ్ళిపోయాక బుట్టలో మిగిలిన రెండు చిన్న రొట్టెలు తీసుకుని ఇంటికి వెళ్ళింది. ఇంటి దగ్గర సుమతి రొట్టె విరిచి చూస్తే అందులో ఒక వెండి నాణ్యం ఉంది. ఆ విషయం అమ్మా నాన్నలకు చెప్పింది. ఈ నాణ్యం పొరపాటున రొట్టెలో పడినట్లుంది, ఇది తిరిగి జమీందారు గారికి ఇచ్చి వస్తాను అంది సుమతి. అందుకు సుమతి అమ్మా నాన్నలు కూడా సరేనన్నారు. ఆ నాణ్యం పట్టుకుని సుమతి జమీందారు ఇంటికి వెళ్ళి ఆయనకు జరిగిందంతా చెప్పింది. మన ఊళ్ళో సహనం నిజాయితీ ఉన్న వారిని గుర్తించడానికి ఈ నాణ్యం రొట్టెలో పెట్టించానని, నువ్వు మీ అమ్మా నాన్నలు ఆ పరీక్షలో నెగ్గారని చెప్పాడు ఆ జమీందారు. మాకు నమ్మకమైన ఉద్యోగులు కావాలి, మీ అమ్మా నాన్నలను తీసుకుని వస్తే వారికి పని అప్పగిస్తాను, మీ చదువుకి అయ్యే ఖర్చు కూడా నేను భరిస్తాను అని చెప్పాడు జమీందారు. తరువాత సుమతి తల్లిదండ్రులు జమీందారు ఇంటిలో ఉద్యోగులుగా మారారు. సుమతి చక్కగా చదువుకోసాగింది.